నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. కల్పనా రాయ్ గారు అని అంటే కాకినాడ వాస్తవ్యులు తెలిసిన విషయమే. అసలు ఇండస్ట్రీకి రాకముందు కల్పనా రాయ్ గారు ఎలా ఉండేవారు, అసలు ఏంటి తన బ్యాక్గ్రౌండ్, ఏం చెప్తారు కల్పనా రాయ్ గారు గురించి? ఎవరికి తెలియదమ్మా కల్పనా రాయ్ గురించి, ఎవరు రాయలేదు కూడా. కాకినాడలో రంగయ్య నాయుడు వీధిలో కల్పనా రాయ్ అంటే పెద్ద పేరు మోసినటువంటి అది వారక అంత మంచి అందమైన పేరు పెడతాం. అంటే అక్కడ కల్పనా రాయ్ దగ్గర వెళ్ళారంటే ఎవరో కోటీశ్వర్ లెవెల్లో వెళ్ళగలరు, కానీ జేబులో రూపాయి పావులా ఉన్నాడు వెళ్ళాడు అక్కడికి. ఏదో ఒక 5 ఎకరాల పొలం రాస్తా ఉండేవాడు, 1 కేజీ బంగారం ఇస్తాం అనేవాడు. అంత ఆవిడ చాలా పెద్ద పర్సనాలిటీ కదా. ఆవిడ పెద్ద అందగత్తె అండి బాబు. కల్పనా రాయ్ అంటే సత్యవతి ఆవిడ పేరు. చాలా పెద్ద అందగత్తె ఆవిడ. ఎంత అందగత్తె అంటే కల్పనా రాయ్ రిక్షాలో వస్తుందంటే వీధంతా గుప్పు మట్టు సిటి వాసన. అప్పుడు కూడా అంతే పర్సనాలిటీ ఉండేది ఆవిడ? లేదు, పెద్ద హైటు తగ్గ చౌటు అలాగుండేది అన్నమాట. అప్పుడు కాగడాశర్మ అని ఒక పెద్ద జర్నలిస్ట్ ఉండేవాడు. ఇవన్నీ ఇప్పుడు జర్నలిస్టులు తెలియవు. కాగడాశర్మ అంటే చాలా పెద్ద జర్నలిస్టు, మంచి జర్నలిస్టు. ఆయన మాట్లాడితే మా సత్యవతి అనేవాడు అన్నమాట. ఒకసారి కల్పనారాయణ చూసిన తర్వాత, కల్పనారాయణ పేరు కల్పనారాయ కాదు సత్యవతి. మరి కల్పనారాయణ ఎవరు పెట్టారు? ఇదంతా వస్తున్నాను ఉండమ్మ. మరి మరీ ఉత్సుకత ఎందుకు? ఆవిడ పేరు సత్యవతి. బ్రహ్మాండంగా 5-10 అడుగుల పొడవు, అంటే ఎత్తుకు తగ్గ స్టౌటు, మెల్లెండా బంగారం. ఒక అరకేజో కేజో బంగారం ఉంటుంది వేసుకునేది. మెల్లెండా కట్టల గాజుల పేర్లు ఇవన్నీ, ఇక్కడ 15 ఇక్కడ 15 గాజులు ఇలా ఉండేది. ఆవిడ జీవితం ఎలా ఉండేది అంటే మామూలుగా ఇక్కడ ఇది మెజెస్టిక్ అంటే యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్కి వచ్చినట్టయితే ఆ రోజు మొత్తం అందరికి కూడా కేర్ అయితే తెచ్చేది. కల్పనా రాయ్ కూరుండే విధానం వేరుగా ఉంటుంది. ఒక 5 కొవ్వెన కూడిపెట్టలు తీసుకొచ్చి వండుతుంది. ఆ కూర నూనెలో 4-5 గంటలు అది ఉంటుంది. అందువల్ల ఆవిడ వచ్చినప్పుడు మామూలుగా ఏదో వీళ్ళకి కర్రీ తీసుకొచ్చి చపాతీలు బయట తెచ్చేసి అందరికీ ఒక స్పెషల్ డిషెస్ పెట్టింది. ఆవిడ అలవాట్లు చేస్తున్నమాట. కల్పనా రాయ్ వస్తుందంటే అందరూ కూడిపోయేవారు. ఆ రోజు ఆ క్లబ్లో ఎక్కువ మంది హాజరయ్యేవారు అన్నమాట. కల్పనా రాయ్ చేతి అంటే మనం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. ఆ నోట్లో వేస్తే చికెన్ అలాగా వెన్నముద్దల అయిపోద్ది అన్నమాట. అంత బాగా ఉంటుంది. వంటల్లో కల్పనా రాయని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉంది కానీ మనకి సౌకర్య జానికి ఆవిడ వెజిటేబుల్స్ బాగా ఉంటుంది, కానీ ఎన్వి మాత్రం కల్పనా రాయ్ అది. ఇక్కడ ఏంటంటే అలాగున్న ఆవిడ మనకి మన కాకినాడలో ఏనాం దగ్గర శారద అనే పిక్చర్ షూటింగ్ జరిగింది. శారద అనే పిక్చర్ షూటింగ్ జరిగితే అక్కడ శారద గారిని చూడడానికి వెళ్ళి మెల్లగా శారద గారితో స్నేహం చేసుకుంది. ఇది ఎవరికి తెలియదు. అప్పుడు శారద కల్పనా రాయ్ ఇద్దరు ఫోటోలు తీసుకుంటే కల్పనా రాయ్ చాలా అందగత్తె. ఇద్దరు రెండు జడలు వేసుకొని ఆ ఫోటో కల్పనా రాయ్ ఇంట్లో ఉంది. శారద గారు కూడా నేనంటే మంచి ఫేవరు, ఫోన్లో కూడా మాట్లాడరు. ఇదమ్మా చెప్పాలని చెప్తున్నాను, కల్పనా రాయ్ గారు గుర్తుకొచ్చి కొంచెం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా మంచి వ్యక్తిగానే చెప్తున్నాను. అది ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ మంచి క్లోజ్గా ఉండేవారు, కల్పనా రాయ్ శారద అన్నమాట. ఉండే తర్వాత విత్ బాగున్నా కదా, అప్పుడు ఆ క్లోజ్నెస్ కాస్త ఏమేంటి ఏమీ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ ఉంటే ఊరుకోదు కదా, క్లోజ్ ఉంటే వంట పెట్టేస్తుంది అంతే. మీరు అబ్బా బాగున్నామంటే 4-5 కోళ్ళు దిగిపోతాయి అక్కడ. ఆ 4-5 కోళ్ళు బ్రహ్మాండంగా ఉండేస్తుంది, మీకు ఇచ్చేస్తుంది. అంటే ఆ భోజనం పెట్టేస్తుంది, ముక్కు ఊరికి పెడుతుంది భోజనం కూడా. అలవాటు అన్నమాట. పొగడ్తలకి పడిపోయి చెప్తే నేను అక్కని పిలిచేవాడిని ఆవిడ్ని. అక్క ఎందుకు అక్క పొగడ్తలు ఇలా ఉండి ఈ గాజులు ఇలాగ వచ్చాయంటే గాజులు ఇలాగ ఇచ్చేది. ఏమన్నా అర్థం ఉందా దానికి? ఎవరైనా వచ్చి ఏడుస్తూ మాట్లాడారంటే ఇలా ఇలా గాజులు ఇచ్చేది అన్నమాట. ఏడు తెలియదు నేను చెప్తుంటే నువ్వు తమ్ముడు మాట్లాడు అలాగే మాట్లాడతాను అని చెప్పేది. మరి ఎప్పుడు కల్పనా రాయని శారద పిలిచిందో, మరి ఎప్పుడు శారద పిలుపు మేరకు ఈవిడ కల్పనా రాయ్ వెళ్ళిందో మనం చెప్పలేము. ఇవాళ చెప్దాం అనిపిస్తుంది, అందరూ వినండి. దీనికి టైం లిమిట్ పెట్టవద్దు. ఎందుకంటే
ఆవిడ మనకి జ్యోతి స్టూడియో సెంటర్లోను మోహన్ రాయ్ ఫోటో స్టూడియోస్ అని ఉండేది జ్యోతి స్టూడియో సెంటర్లోను. ఆ జ్యోతి స్టూడియో సెంటర్లోనే మనకి ఎవరు గీతాంజలి గీతాంజలి సిస్టర్స్ జ్యోతి సిస్టర్స్ అని ఉండేవారు అన్నమాట. ఆ మోహన్ రాయ్ ఉండేవాడు కదా, ఆ మోహన్ రాయ్ కల్పనారాయ్కి మంచి మంచి ఫోటోలు వేసి ఈవిడ ఎప్పుడు కామెడీ ఎవరైనా చేస్తున్నట్టయితే బాగా పడిపోయేది. కామెడీ అంటే చాలా ఇష్టం. మెల్లగా ఎలా పట్టుకున్నాడో పట్టుకున్నాడు మోహన్ రాయ్. ఆ మోహన్ రాయ్ ఈవిడ ఇంటికి రావడం, ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు ఆవిడ లైక్ చేయడం, మొత్తానికి ఏదో విధంగా ఆ రాయ్ అనేవాడు పడ్డాడు. ఈవిడ ఏ పేరు పెట్టుకుందాం ఏ పేరు పెట్టుకుందాం ఇండస్ట్రీకి అంటే ఆవిడ ఎవరు శారద ఎవరు కల్పన అయితే బాగుంటుంది. ఆవిడ కన్నడలో ఉంది, మన తెలుగులో కల్పన అనే ఆర్టిస్ట్ ఎవరు లేరు, కల్పన అని పెట్టుకొని ఆవిడ చెప్పింది. ఎవరు శారద గారు చెప్పారు. కానీ అయితే నీ పే నువ్వు చెప్పిన పేరు పెట్టుకుంటాను. మరి నాకు భర్త అనే ఫీలింగ్ ఆవిడకి, నాకు భర్త లాంటి మోహన్ రాయ్ తాలూకు పేరు రాయ్ పెట్టుకుంటాను. ఈ కల్పన ఆ రాయ్ కలిసి కల్పన రాయ్ అయింది. అర్థమైందా? అయితే వస్తుండగా ఏం చేసింది, ఎవరినైనా ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఒక అమ్మాయిని పెంచుకుందండి, ఎల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంకా మద్రాసు వచ్చిన తర్వాత దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. వచ్చిన తర్వాత ఉంగరాలు పోయినాయి, వాచీలు పోయినాయి, గాజులు పోయినాయి, మెల్లహారాలు పోయినాయి, రకరకాలు చెప్తారు కదా, అదిగో నీకు బ్రహ్మాండమైన వేషం చెప్తే అక్కడికి వెళ్ళిపోతామని చెప్పడం. ఇలాగా నవతరం పిక్చర్స్ గంగాధరం గారు నీడలేని ఆడ సినిమా చేస్తున్నప్పుడు మొదటి వేషం వచ్చింది ఆవిడకి. ఈలోగా అయిపోయాయి డబ్బులు అయిపోయాయి. అంటే అక్కడ ఉండడం కోసం డబ్బులు అన్ని ఖర్చు పెట్టేసుకున్నారు? అలా కాదు, ఎవరు వస్తే వచ్చేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి చాలామందికి డబ్బులు ఉండేవి కదమ్మా. ఒక ఒక బిర్యానీకి వాళ్ళు తప్పు పని చేసేటువంటి సందర్భాలు కాకినాడ బయలుదేరే రోజులు అన్నమాట. మగవాళ్ళు అయినట్టు అలా కొలాయిదారికి వెళ్ళిపోయి నీళ్ళు తాగేసి ఓ రొట్టెముక్క తినేసి పడుకోవడం అలాగ ఉండేది కదా. అలాంటి వాళ్ళు వస్తే చేసేదన్నమాట. కల్పనారాయ ఇంట్లో కూడా చాలామందిని పెట్టుకుంది. అంత కష్టాల్లో ఉంటుండగాను మేడిశెట్టి అప్పారావు అని అప్పు అంటుండేవాళ్ళం మంచి అసోసియేట్ డైరెక్టర్. ఈ అసోసియేట్ డైరెక్టర్ ప్రొడక్షన్ మేనేజర్లు నాలాంటి జర్నలిస్టులు అందరూ అటు చేరేవారు. చేరినట్టు ఎవరికి కూడా తప్పు చేసేది కాదు. అక్కడికి ఆ బంగారం అంతా పోయి అప్పులు పాలైపోయినప్పుడు కూడా ఆవిడ ఎవరికి తక్కువ చేయలేదు. అప్పు చేసేనా భోజనం పెట్టేసేది. ఎంత బాగుండేదో తెలియదు మాట. ఎప్పుడైతే డబ్బు బంగారం అంతా పోయిందో స్నేహితులు దూరం అయిపోయారు, అవకాశాలు రాలేదు. లేదు అనుకోకుంటే ఒళ్ళు వచ్చేసింది, ఎంతగతే సౌందర్యం పోయింది. రిక్షా వేసుకొని మద్రాసు ఎక్కడుంది రంగనాథ్ స్ట్రీట్లో ఉండేది. నేను ఒక తూర్పు సావిత్రి అనే నాటకం చెప్తే ఆ నాటకాన్ని చెప్తూ వెళ్తుండేది ప్రొడ్యూసర్ల దగ్గరికి. అక్కడ ఏమిటంటే పెద్ద క్యారెక్టర్ ఇచ్చేవారు కాదు, ఎవరైనా చిన్న క్యారెక్టర్ బ్రతుకు తెలుగు కోసం క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు, కానీ క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ కూతురిని అపురూపంగా చూసుకుంటుందని చెప్పాను కదా, ఆ కూతుర్ని స్పెషల్ ఎఫెక్ట్స్ చేసేవాడు. ఆడు పేరేం పేరు తెలీదు. ఆవర్తలు ఇచ్చిపోయింది. ఇంకా ఆవిడ ఏడ్చింది గోవింద స్ట్రీట్లో ఉంటుండగాన ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి కూతురు చెప్పా పెట్టకుండా ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏదో గ్యాప్ వస్తే చెప్తాను. స్పెషల్ అప్పటికి మద్రాసులో స్పెషల్ ఎఫెక్ట్స్ చేస్తుండడు వాడు తెలిచిపోయింది. ఏడ్చింది మనిషి సగం అక్కడే చచ్చిపోయింది అన్నమాట. ఎవరు అలాగే ఒకడు ఉండేవాడు మేడిశెట్టి అప్పారావు అని చెప్పేసి అప్పు అని పిలుస్తుండేది. వాడు ఎప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్తో జోకులు వేసి నవ్విస్తుండేవాడు. వాడు ఉన్నంతసేపు ఉండి వాడు చచ్చిపోయాడు. చూడు ఎలా వస్తుందో, అంటే పలకరించే దిక్కు లేదు. ఉన్న కూతురు కాస్త లేచిపోయింది, చేతిలో రూపాయి లేదు. ఎవరో హేమో గేమో ఎవరో వాళ్ళు ఇస్తే సంపాది తినేది. కానీ లాస్ట్కి అంతకుముందు స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఆ విధంగా కల్పనారాయ్ చివరకు ఆ కూతురు లేకుండా ఆ స్నేహితులు లేకుండా తన దగ్గర తినే వాళ్ళు ఎవరు కూడా మొహం చూడకుండా చచ్చిపోయే ముందు కొన్ని రోజులు భోజనం లేదు. అంత శరీరం బరువైన మనిషి భోజనం లేకపోతే మళ్ళీ ఆవిడ కాకినాడ వచ్చేసారు కదా. కాకినాడ వచ్చేసారు కదా మళ్ళీ మళ్ళీ కాకినాడ వచ్చారంటే ఎన్నాళ్ళు ఉంటారు కాకినాడలో ఉండలేరు కదా. సినిమాలో యాక్ట్ చేసేవారు కాకినాడ వస్తే చచ్చిపోయినట్టు లెక్క. అదే కదా బాధ, అందుకే చచ్చిపోయేవారు. కాకినాడలో సినిమాలో యాక్ట్ చేస్తే పేరు, యాక్ట్ చేయకపోతే కాపులో అప్పుడు చూసి అంటారు.
అక్కడ ఎక్కడ లేదు, ఏ ఊర్లో లేదు, కాకినాడలో ఉంది. సినిమా పిచ్చి ఎంత పిచ్చి అంటే తినే కంచము తాగే గ్లాసు రెండు తాకటి పెట్టి సినిమాకి వెళ్ళిపోతారు. ఆ కాకినాడ లక్షణాలు పిచ్చి ఉందన్నమాట. అలాగ తినే అంటే చచ్చిపోయే ముందు ఒక వారం పది రోజులు భోజనం లేక గిలగిలాడిపోతూ గ్యాస్ ఫారం అయిపోయి తట్టుకోలేక తనకు ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా కూడా ఆరోగ్యం బాగా అంతే కదా. తను ఒక అనుకోని పరిస్థితుల్లో కొన్ని అంటే విశ్వాలయాల్లో చిక్కుంది అవన్నీ ఏది అయ్యాక మరి ఉంటాయి కదా, ఫోర్స్ చూపిస్తాయి కదా. అలాగే నిజంగా హృదయ విదారకమైన చావు చనిపోయిందమ్మా ఈ కల్పన రాయ్. ఇప్పటికి కూడా రంగనాయుడు తిరిగి వెళ్ళినట్టయితే ఆవిడ ఆ రంగనాయుడు స్ట్రీట్లో ఉన్నటువంటి నాలుగైదు ఇల్లు నిలబెట్టేసింది. ఇప్పుడు చెప్తారు ఆవిడ దేవాలనే బతికమని, ఆవిడ బతుకుంటుండగా ఎవరైనా చేశారా? అనుకుంటా సావిత్రి గారు చాలా బాగా చూసారని. ఇట్లాంటి వ్యక్తులు కూడా మహాతల్లిలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.